హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఈరోజు వీడియో అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో లాస్ట్ వీడియో అన్నమాట అయితే మా హస్బెండ్ నేను కలిసి కొన్ని స్పెషల్స్ అయితే చేశాము ఇంకా అవి ఏంటి అంటే దమ్ బిర్యానీ చేసాము ఇది అయితే చాలా సింపుల్గా చాలా టేస్ట్గా చేసుకోవచ్చు ఇంకా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా అలాగే లెగ్ పీస్ ఫ్రై చేసాము ఇంకా దీంతోపాటు చికెన్ కర్రీ ఇవి చేసాము ఇంకా ఈ రోజైతే ఫుల్ డే వ్లాగ్ అనమాట ఇంకా ఫుల్ డే ఏమేం చేశామనేది వీడియోలో షేర్ చేస్తాను వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే ఇయర్ ఎండింగ్లో ఇంకా అందరూ కూడా చాలా స్పెషల్స్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా అందులోనూ ఈ ఇయర్ అయితే ఇంకా సండే వచ్చింది కాబట్టి ఇంకా అందరూ కూడా మంచిగా ఫుడ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు ఇంకా మేము కూడా అలాగే చేసామన్నమాట ఈ రోజు ఈ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఎక్కువ స్పెషల్స్ ఏం చేయలేదు ఇడ్లీ ఇంకా బొంబాయి చట్నీ చేశాను ఎందుకంటే ఇంకా లంచ్లోకి డిన్నర్లోకి ఎలాగ కొంచెం హెవీగానే ఉంటుంది కదా అందుకని మార్నింగ్ టైంలోనైనా ఇలా కొంచెం లైట్గా తీసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా ఇడ్లీలు వేశాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నుంచి ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా ఇప్పుడైతే చికెన్ని మ్యారినేట్ చేస్తున్నాము ఇది ఎందుకంటే ధమ్ బిర్యానీ కోసం ఇంట్లో దమ్ బిర్యానీ చేయాలి అంటే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అని అలాగే కష్టంగా ఉంటుందని చాలామంది ఇంట్లో చేసుకోకుండా ఇంకా బయట నుంచి రప్పించుకుంటూ ఉంటారు కదా బట్ ఈ ప్రాసెస్లో చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి రెస్టారెంట్ అలాగే దాబా స్టైల్ ఎలాగా ఉంటుందో అలా ఉంటుంది టేస్ట్ అయితే ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకుని దీని అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మసాలా పౌడర్ వచ్చేసి జీలకర్ర ధనియాలు చెక్క అన్నమాట మనం తీసు చికెన్ని ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంతగా తగ్గ క్వాంటిటీలో ఇవి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేమైతే ఒక సిక్స్ మెంబర్స్కి సరిపడగా బిర్యానీ చేస్తున్నాము అంటే ధమ్ బిర్యానీ అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాము ఇక్కడ ఈ దమ్ బిర్యానీ ప్రాసెస్ అంతా కూడా మా హస్బెండ్ చేస్తున్నారు ఇంకా చెప్పాను కదా నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువగా మా హస్బెండ్ చేస్తూ ఉంటారు చాలా టేస్టీగా ఇందులోనే బిర్యానీ స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసీకి తగినంత కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాము ఇక్కడ మేము తీసుకున్న చికెన్ వచ్చేసి క్వాంటిటీ ఒక హాఫ్ కిలో వరకు ఉంటుంది హాఫ్ కిలో చికెన్కి మనం కర్రీస్లోకి అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటే ఇలా దమ్ బిర్యానీలోకి అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోనే ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేస్తున్నాం కదా దీనికి టేస్టీగా తగినంత కల్లుప్పుని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుడి పేస్ట్ని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుని అట్లీస్ట్ ఒక గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినట్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ని కూడా మ్యారినేట్ చేసుకోవడానికి తీసుకున్నాము వీటిని ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా ఘాట్లో పెట్టుకోవాలి ఇలా ఘాట్లో పెట్టుకున్న తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి లేదు అంటే ఘాట్లో పెట్టుకోకుండా ఉంటే స్పైసెస్ అన్నీ కూడా లోపలకంటే కూడా అబ్జర్వ్ అవ్వవు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్పైసీకి తగినంత కారాన్ని అంటే మనం స్పైసీ ఎంత తినగలమో అంత యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాము టేస్టీకి తగినంత సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే చికెన్ లెగ్ పీసెస్కి పట్టేటట్టుగా ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసుకుని తర్వాత వీటిని కూడా అట్లీస్ట్ ఒక గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ దమ్ బిర్యానీకి అలాగే చికెన్ లెగ్ పీస్ని కూడా అట్లీస్ట్ ఒక గంట సేపయినా మ్యారినేట్ చేయాలి కదా అవి మ్యారినేట్ అయ్యేలోపు ఇక్కడ చికెన్ కర్రీకి అలాగే కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా మిగిలినవి అవి చేసుకుంటున్నాము లోపు ఇక్కడ బియ్యాన్ని కూడా నానబెట్టుకుంటున్నాను ఈ లోపు అయితే ఇక్కడ నేనైతే ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను ఇలా దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు నార్మల్ బియ్యంతో కంటే ఇలా బాస్మతి బియ్యంతో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అలాగే దమ్ బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను బ్రౌన్ ఆనియన్స్ కోసం గ్యాస్ స్టవ్ మీద ఒక కలాయిని పెట్టుకుని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని ఇలా సన్నటి లేయర్స్ కింద రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఇంకా ఇవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇటువంటి కొన్ని కొన్ని ప్రిపరేషన్ చేసుకునేటప్పటికి ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ లోపు చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఇంకా ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను ఇంకా చికెన్ కర్రీని అయితే వీడియో షూట్ చేయలేదు ఇప్పుడు దమ్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇంకా గిన్నెనైతే కొంచెం పెద్దదే పెట్టాను ఎందుకంటే క్వాంటిటీ కూడా ఎక్కువే అనమాట అందుకని మా హస్బెండ్ వంట చేసేటప్పుడు వీడియో షూట్ చేసుకోవాలి అనుకుంటే వీడియోనైతే ఇంకా అంటే కెమెరానే ఆన్లోనే ఉంచాలి ఇంకా ఎందుకంటే ఇంకా మనమైతే ఒక ప్రాసెస్లో చేస్తూ ఉంటాము కానీ బ్యాచిలర్స్ రెసిపీస్ అయితే అలా ఉండవు ఇంకా ఏ టైంకి ఆ పక్కన ఏముంటే అవి వేసేస్తూ ఉంటారు కదా అందుకని ఇంకా కెమెరాని అయితే ఆన్లోనే ఉంచుతాను ఒకవేళ పొరపాటున కనుక కెమెరా ఆఫ్లో ఉంది అంటే రికార్డ్ అవ్వడం ఇంకా ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేశారు ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని అయితే ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలన్నమాట టేస్ట్ అంటే దీనివల్ల గ్రేవీ వస్తుంది అనమాట బిర్యానీకి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మూడు టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఒక పక్కన ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడే వేరొక స్టవ్ మీద ఎసర్ని కూడా బాయిల్ చేసుకోవాలి వాటర్ని అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక మూడు గ్లాసులు చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ గ్లాసెస్ బియ్యాన్ని తీసుకున్నాను కదా అందుకని ఒక ట్వంటీ గ్లాసెస్ వరకు వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను అంటే వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువకుండా చూసుకోవాలి అందుకని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుని బాయిల్ చేసుకుంటున్నాను అలాగే ఆ వాటర్లోనే స్పైసీస్ కూడా యాడ్ చేసుకోవాలండి బిర్యానీలో యాడ్ చేసుకుంటాం కదా స్పైసెస్ అవి యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ పక్కన ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ని అదే యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొంతసేపటి తర్వాత చూస్తే ఎసరు కూడా ఎలా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నాను కదా బియ్యాన్ని అందులో నుంచి వాటర్ని అంతా కూడా స్ట్రైన్ అవుట్ చేసుకుని బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను రైస్ని యాడ్ చేసిన వెంటనే కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అయినా లేదు అంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా ఇది యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అయితే మనకి పొడుపుడుగా వస్తుంది అనమాట మనం దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు ముద్దగా వచ్చేస్తుంది కదా అలా రాకుండా రైస్ పొడుపుడుగా వస్తుంది ఇలా రైస్ని ఉడికించుకునేటప్పుడే రైస్కి టేస్ట్కి తగినంత ఉప్పునైనా లేదు అంటే సాల్ట్నైనా కూడా యాడ్ చేసుకుని అయితే ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఈ లోపు చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా అదంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ అయితే సపరేట్ అవుతూ ఉంది ఈ స్టేజ్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా ఎలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ కూడా పొంగొచ్చింది ఇంకా పొంగు వచ్చిన తర్వాత దగ్గరే ఉండి చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఎందుకంటే ధమ్ బిర్యానీకి రైస్ పొడి పొడిగా ఉండాలన్నమాట కొంచెం అటు ఇటుగా అయినా కానీ ధమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రాదు అలాగే టేస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం రైస్ తీసుకుని నోట్లో వేసుకుని చూస్తే అది సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ రైస్కి సరిపడినంత అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి రైస్ని అయితే ఇలా ఉడికించుకోవాలి ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్స్ వరకు ఉడికితే సరిపోతుంది మనం ఎలా అన్నాన్ని ఇలా చేసినప్పుడు కొంచెం విరిగినట్లుగా వస్తే సరిపోతుంది మరీ మెత్తగా అవ్వకూడదు ఇంకా ఈ రైస్ని అయితే ఫస్ట్ ఇలా స్ట్రైన్ అవుట్ చేసుకుంటున్నాను దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో రావాలి అంటే ఈ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇలా రైస్ని ఉడికించుకునేటప్పుడు రైస్ మనకి పొడిపొడిగా ఉంది అంటే ధమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది వచ్చింది చూస్తున్నారు కదా చికెన్ గ్రేవీ అంతా కూడా దగ్గరకు అయిపోయింది అలాగే పీసెస్ కూడా బాగా సాఫ్ట్గా ఉడికినాయి ఇప్పుడు ఈ చికెన్ పైన ముందుగా స్టైన్ అవుట్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని అయితే ఎక్కువసేపు అలానే వదిలేకూడదండి ఇలా వేడివేడిగానే యాడ్ చేసుకోవాలి లేయర్స్ కింద అలాగే మధ్య మధ్యన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా బ్రౌన్ ఆనియాన్స్ని అవి కూడా యాడ్ చేసుకుంటూ ఇలా మనం రైస్ని అయితే లేయర్స్ కింద యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం రైస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా లేయర్స్ కింద ఇక్కడ చూస్తున్నారు కదా ధమ్ బిర్యానీకి మస్ట్ అండ్ షుడ్ అండి ఇది కూడా కింద ఐరన్ పాన్ పెట్టుకోవాలి మనం ధమ్ బిర్యానీ ఎందులో అయితే చేస్తామో దాని కింద అప్పుడు కింద అడుగున మాడిపోకుండా ఉంటుంది ఎందుకంటే ఇందులో వాటర్ ఉండదు కదా చికెన్ ఉంటుంది కదా కింద అది మాడిపోకుండా మనకి స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగా వస్తుంది ఇలా కింద పాన్ పెట్టుకుని ఉడికించుకోవడం వల్ల ఇప్పుడు ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు మూతనైతే ఏదైతే గట్టిగా ఉంటుందో అంటే ఆవిరి బయట పోకుండా ఉండేది అది పెట్టుకోవాలి అప్పుడే మనకి చికెన్ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పడుతుంది ఇప్పుడు దీనిపైన బరువుగా ఉండేది ఏదైనా పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి దమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని అయితే పక్కకు పెట్టుకుంటున్నాను కానీ మూతనైతే వెంటనే కూడా ఓపెన్ చేయకూడదండి అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా కానీ అలాగే మూత ఉంచుకుని ఉంచుకోవాలి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకున్నాను ఈ కళాయిలో అయితే ఇందాక నేను బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేశాను కదా అదే పెట్టుకున్నాను అందులోకి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఈ లోపు చికెన్ లెగ్ పీసెస్ కూడా బాగా మ్యారినేట్ అయినాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ లెగ్ పీసెస్ని యాడ్ చేసుకున్నాను ఇందులోకి కావాల్సిన స్పైసెస్ అన్ని కూడా ముందుగానే యాడ్ చేశాను కదా సరిపడానన్నీ అందుకని ఇప్పుడు ఏమీ యాడ్ చేయనవసరం అవసరం లేదండి కాకపోతే మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయినా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా లోపలకంటూ వెళ్ళి చికెన్ లెగ్ పీసెస్ అన్నీ కూడా బాగా ఉడుతాయి ఇంకా ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎంత టేస్టీగా ఎంత క్రిస్పీగా ఉంటాయో అంతే బాగుంటాయండి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయి ఈ ప్రాసెస్లో చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లోపైతే మా లక్కీ కిచెన్లోకి వచ్చి ఏమేమి చేస్తున్నామమ్మా స్పెషల్స్ అని అడుగుతుంది ఇంకా తనకైతే ఏమేమి చేస్తున్నామనేది చెప్తున్నాను యశ్వంత్ లక్కి అయితే క్రాఫ్ట్ ఏదో తయారు చేస్తున్నారు ఇంకా వాళ్ళైతే ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఫుల్ బిజీగా ఉంటారనమాట ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు దమ్ బిర్యానీ మోతను కూడా ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టుగా స్లోగా నిదానంగా కలుపుకోవాలి అంటే మనకి చికెన్ పీసెస్ చికెన్ గ్రేవీ ఇదంతా కూడా కిందే ఉండిపోతుంది కదా అందుకని ఇదంతా కూడా చికెన్ పట్టేటట్టుగా స్లోగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి రైస్ ఎంత పొడిపొళ్ళు వచ్చిందో ఇలా కలుపుకునేటప్పుడు రైస్ అంతా కూడా ముద్దలా అయిపోకుండా ఇలా పొడి వచ్చింది అంటే మనకి దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అందుకని రైస్ని ఉడికించుకునేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండి ఉడికించుకోవాలి అప్పుడే మనకి ధమ్ బిర్యానీ ఇలా పొడిపొళ్ళు వస్తుంది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే నేను మా హస్బెండ్ స్టార్టింగ్లో దమ్ బిర్యానీ చేసేటప్పుడు ముద్దలా వచ్చేసింది ఇలా కలుపుతాం కదా అంతా కలిసేటట్టుగా అప్పుడు ఇంకా దానికి రీజన్ ఏంటి అనేది తెలిసేది కాదనమాట ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ వల్ల కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా అందుకని మీతో ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మా మహేష్వంత్ కూడా వచ్చి అసలు ఏం చేసాము ఏంటి అనేది అన్నీ కూడా చెక్ చేస్తున్నాడు ఈ రోజు చేసిన స్పెషల్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా వచ్చాయి దమ్ బిర్యానీ కానీ చికెన్ లెగ్ పీసెస్ కానీ చికెన్ కర్రీ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే ఎలా ఉన్నాయంటే మనం ఒక దాబాలో కూర్చుని ఆర్డర్ ఇచ్చుకుని ఇవన్నీ తింటే ఎంత టేస్టీగా ఎంత ఎంజాయ్ చేస్తామో అంతే ఎంజాయ్ చేస్తూ తిన్నాము మనకైతే ఒక్కొక్కసారి ఇలా వండుకుంటాము కానీ తినేటప్పుడు అంతగా తినాలి అనిపించదు కదా బట్ ఈసారి ఎందుకో కానీ చాలా బాగా కుదిరినాయండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరాయి ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము లంచ్నైతే ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ లెగ్ పీసెస్ అయితే ఎంత బాగా ఫ్రై అయినాయో అలాగే మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా చికెన్ బ్లాప్ల కూడా బాగా స్ప్రెడ్ అయినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా డీప్ ఫ్రై చేస్తే ఎంత బాగుంటుందో అంత టేస్టీగా ఉందండి మనం యాడ్ చేసుకున్న తక్కువ ఆయిల్తోనే అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేశాను అంతే ఈరోజు స్పెషల్స్ ఏమేం చేశాను అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి చికెన్ పీస్తో ఫ్రై చేశాను ఇక్కడ చికెన్ కర్రీ మా హస్బెండే చేశారు దీని మోతం చూస్తే తెలుస్తుంది కదా ఇంకా బ్యాచలర్స్ వంట చేస్తే కిచెన్ పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇంకా నీట్నెస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం నిజం చెప్పాలి అంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే మా హస్బెండ్ అయితే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అంటే బ్యాచిలర్స్ వంట చేసేటప్పుడు ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయిన తర్వాత అక్కడ కట్ చేస్తే ఇది ఈవినింగ్ బ్లాక్ అనమాట ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకుని షాపింగ్కి వెళ్తున్నాము నెక్స్ట్ డే న్యూ ఇయర్ కదా అందుకని పిల్లలకి డ్రెస్సెస్ తీసుకుందామని వెళ్తున్నాము మళ్ళీ షాప్ దగ్గర కట్ చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కూడా రైస్ పెట్టాను ఇంకా అదైతే ఉడుగుతూ ఉంటుంది ఈ లోపైతే ఇక్కడ మేము ఏమేమి షాపింగ్ చేశాను అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి లక్కీకి అయితే ఈ ఫ్రాక్ తీసుకున్నాము సంక్రాంతి ఫెస్టివల్ కోసం ఇది అయితే లక్కీకి ఆల్రెడీ అయితే ఒక రెండు జతల వరకు వరకునే జాకెట్లు ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే ఇది తీసుకున్నాము ఈ డ్రెస్ అయితే నా కోసం తీసుకున్నాను ఇంకా మిగిలినవన్నీ కూడా నైట్ వేర్సేనండి ఇంకా పిల్లలకైతే ఇంకా న్యూ ఇయర్కి నైట్ వేర్స్ టైపే తీసుకున్నాము ఎందుకంటే పిల్లలకి ఇప్పుడైతే ఇంకా సాటర్డే కూడా సివిల్ డ్రెస్ లేదనమాట ఇంకా యూనిఫామే ఇంకా పిల్లలు స్కూల్కి వేసుకెళ్ళడా కూడా లేదు అందుకని డైరీ వేర్సే తీసుకున్నాము ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నాయి అంటున్నారు కదా అందుకని వాళ్ళకైతే పిల్లలకి మాస్క్లు కూడా తీసుకున్నాము టీచర్స్ కూడా చెప్తున్నారు ఇంకా మాస్క్లు పెట్టి పంపించమని అందుకని ఇంకా కొత్తవి అయితే తీసుకున్నాము ఇప్పుడు డిన్నర్లోకి స్పెషల్ ఏం చేస్తున్నాను అంటే బిర్యానీ అయితే కొంచెం మిగిలింది ఇంకా బిర్యానీ మిగిలితే ఏం చేస్తాను అనేది మీకు తెలుసు కదా మిగిలిన బిర్యానీతో ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇక్కడ మిగిలింది అయితే దమ్ బిర్యానీయే టేస్ట్ అయితే చాలా బాగుంది దీని అయితే ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ కింద చేసేటప్పటికి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది ఇక్కడ డిన్నర్ ప్రిపరేషన్ చేసేటప్పటికి సప్లై అయితే లేదండి ఇంక అందుకని వీడియో అయితే షూట్ చేయలేదు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను ఇంకా మిగిలిన బిర్యానీతో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయొచ్చు అనేది డిన్నర్ చేయడం కూడా అయిన తర్వాత ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసుకుని కిచెన్ క్లీన్ చేసుకునేసరికి టైం అయితే టెన్ థర్టీ అలాగైపోయింది ఇంకా తర్వాత స్టెప్స్ బాల్కనీ ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుని ఇప్పుడు ముగ్గులు వేసుకుంటున్నాను మనమైతే న్యూ ఇయర్కి సంక్రాంతి ఫెస్టివల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ముగ్గులకే కదా ఇంకా ఎక్కువ ప్లేస్ వాళ్ళు అయితే మంచి మంచిగా పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు కదా మాకైతే బాల్కనీ స్పేస్ చిన్నది కదా అందుకని ఇలా స్టెప్స్ పైన అలాగే తులసమ్మ దగ్గర ఇంకా ఇంటి కొమ్మ ముందు ఇలా సింపుల్గా ముగ్గులు అయితే వేశాను హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే మా యశ్వంత్ రాశాడు ఈ ముగ్గులు ఇవి పెట్టుకునేటప్పటికి టైం అయితే ట్వెల్ అయిపోయింది అనమాట ఇంకా ఈ లోపు అయితే మా హస్బెండ్ పిల్లలకు కలిసి డీజే సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ ఇవన్నీ కూడా మామూలుగా చేయట్లేదు అయితే ఇంకా వాళ్ళ ముగ్గురు కలిసారు అంటే అల్లరి మామూలుగా చేయరు అనమాట ఇంకా నాకు కూడా బాగా టైంపాస్ అయింది ముగ్గురు ఒక్కదానే పెట్టుకోకుండా ఇంకా ఒకదాన్ని పెట్టుకోవాలంటే ఈ టైంకి పెట్టలేను కదా ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా హాల్లోనైతే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట ఈ లోపు ఈ ముగ్గులు అవి కూడా పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ కూడా ఆరిన తర్వాత రేపటి వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను అయితే వదిన వల్ల పెద్ద పై అంటే చందు తెలుసు కదా చందు వల్ల అన్నయ్య అనమాట సో ఫైనల్గా ఇదండి వాటి వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్